పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన వైభవ్ గైక్వాడ్ ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తామని తెలిపిన డీసీపీ పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు రథ సప్తమి పూజలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు పెద్దపల్లి సుభాష్ నగర్లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రానున్న ఎన్నికల్లో పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగురవేయాలని మాజీ ఎంపీ గడ్డం వివేక్ పిలుపు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంతో కదం తొక్కుతున్న మాజీ ఎమ్మెల్యే అడుగడుగున విజ్జన్నకు జన నీరాజనం 11వ రోజు జ్యోతినగర్ నల్లపోచమ్మవాడ శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో గడప గడపకు కాంగ్రెస్ పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ బీసీల రిజర్వేషన్ 52% పెంచే వరకు పోరాడతామన్న నాయకులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మధ్యాహ్న భోజన కార్మికుల వినతి పత్రం అసెంబ్లీలో తమ సమస్యలు ప్రస్తావించాలని విజ్ఞప్తి హుద్రత్ నగర్ క్రీసెంట్ హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతుందన్న క్రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయాజ్ ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె నోటీస్ సమస్యలు పరిష్కరించకుంటే మార్చిలో సమ్మె చేస్తామని హెచ్చరిక ఆర్ఆర్ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ రన్నర్ అప్ గా పెద్దపల్లి సింధూర ఐటిఐ జట్టు అభినందించిన కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రేపాల రోహిత్ లెస్లబా పెద్దపల్లి ఆధ్వర్యంలో రాఘవపూర్ రాగినాడు పిఎస్సీల పరిధిలోని టీబీ పేషెంట్స్ కు పౌష్టికాహారం కిట్స్ పంపిణీ దాతలను అభినందించిన డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతుల పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు